మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, మరి లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుని ఇవాళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి. మీ పేరేంటి? శ్రీదేవ్ అండి. శ్రీదేవ్ గారు ఎందుకంత నీరసంగా చెప్తున్నారు? ఆకలి వేస్తుందా? లేదా? ఎక్కడి నుంచి వస్తున్నారు? లింగంపల్లి. ఓకే. హలో అండి. హలో. మీ పేరేంటి? వసుంధర. వసుంధర మీరు ఎక్కడ నుంచి? పటాన్చెరు. సో మీ ఇద్దరు పరిచయం ఉందా? వదిన ఆడపడుచులో. వదిన ఆడపడుచులా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా మంచి టేస్టీ వెరైటీస్ చేయడానికి? రెడీ అండి. ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏం వంట చేస్తారు ఈరోజు? నేను భెండి మసాలా చేస్తాను. భెండి మసాలా కర్రీ చేస్తారా? ఓకే. మరి మీరు? గోంగూర మష్రూమ్ కర్రీ చేస్తారు. గోంగూర మష్రూమ్ కర్రీ. ఓకే. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే. మరి భెండి మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. భెండి మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ 1, వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, వసుంధర గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఆయిల్ ఇద్దామా? తర్వాత జీలకర్ర. ఓకే. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్. మసాలా ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలండి ముందు? దీనికి మనం ముందుగా యాక్చువల్లీ మనం పల్లీలు వేయించేసుకుని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ పల్లీ పేస్ట్? ఓకే. ఓకే. మరి బెండకాయలు వేయించుకోవటం అట్లా ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవటం. సో ఇదేంటి, రైస్ కాంబినేషనా లేకపోతే రోటీ తినొచ్చు? రోటీతో బాగుంటుంది. నెక్స్ట్ బెండకాయ. సో కొంతమంది మసాలా కర్రీ అనగానే కాస్త నూనెలో అది వేయించేసి అట్లా వేస్తూ ఉంటారు కదా, డీప్ ఫ్రై చేసేసి. సో డైరెక్ట్ వేయించేసుకున్నా మనకి బాగానే ఉంటుంది కదా. కొద్దిసేపు పాన్ పెడదాం. ఓకే. క్లోజ్ చేద్దాం. సాల్ట్ ఏం అక్కర్లేదు, మళ్ళీ వేద్దాం. ఓకే. సో పల్లి పేస్ట్ కొద్దిగా వేయించేసేసి, వేయించిన తర్వాత పల్లి పేస్ట్ వేస్తే పల్లి పేస్ట్ టేస్ట్ వస్తుంది. ఇంకేం కాంబినేషన్ అక్కర్లేదు, కొబ్బరి ఎక్సెట్రా. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి? లేదండి, హౌస్ వర్క్. ఇంట్లో అయినా కాలక్షేపం ఏంటి? మరి చిన్న పాప ఉంది. చిన్న పాప ఉందా? ఎంత వయసు? 10 మంత్స్ బేబీ. 10 మంత్స్. ఏం పేరు పెట్టారు? లకేషియా. లకేషియా అంటే ఏమిటి అర్థం? ఎవర్ గ్రీన్ ట్రీ. ఎవర్ గ్రీన్ ట్రీయా? ఓ, సరే. కలుపుతారా? బాగుంది. ఎక్కడ వెతికి పట్టుకున్నారు ఈ పేరు? మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. మీ హస్బెండ్? అంటే కొంచెం వెరైటీగా ఉంది బాగా. లకేషియా అది తెలుగు పేర్లా లేదు, బట్ ఏమోలే రాను బేసిక్గా అన్నీ మారిపోతున్నాయి కదా. అవును. సో ఫర్దర్గా పేర్లన్నీ కూడా ఇలా అయిపోతాయి అనుకుంటా. కొద్దిగా సాల్ట్ వేద్దాము. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు అల్ఫా ఇండస్ట్రీస్లో ఎంప్లాయీగా చేస్తారు. ఓకే ఓకే. సో ఏం పేరు మీ వారు? రామకృష్ణ. రామకృష్ణ. మీ పుట్టక ముందు ఏమైనా జాబ్ చేశారా లేకపోతే? లేదు. లేదా? ఎన్నాళ్ళండి మీకు పెళ్ళై? 2 ఇయర్స్ అవుతుంది. ఓ, అంతేనా? ఓకే ఓకే. సో మరి వంటలన్నీ బాగా వచ్చేసండి మీకు? కొంచెం కొంచెం. కొంచెం కొంచెం. ఇంకా నేర్చుకుంటున్నారా ప్రాసెస్లో? ఓహో. ఒకసారి లిఫ్ట్ తీస్తున్నాను. ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా పసుపు, బెండకాయలు ఎలా మనకి టోటల్గా కలర్ చేంజ్ అవ్వాలా లేకపోతే? లేదు, కొంచెం ఫ్రై టైప్ అయితే ఫ్రై అయితే రైస్లో అయితే పప్పుచారు అలా దానికి కాంబినేషన్ లేదు, రోటీకి అయితే తీసుకోవచ్చు. ఓ, పప్పుచారుకి వెళ్ళా అంటే ఇది గ్రేవీ టైప్లో రాదా మనకి? లేదు, ఫ్రై టైప్ వస్తుంది. ఫ్రై టైప్ వస్తుందా? ఓకే. కొంచెం కారం వేస్తాను. ధనియా పౌడర్. ఓకే. తర్వాత పల్లి పేస్ట్ వేస్తాను, కొద్దిగా వాటర్ పడి
ఇది మీ ఐడియానేనా రెసిపీ? ఎక్కడైనా చూసారా? మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. అత్తయ్య దగ్గర నేర్చుకున్నారు. ఓకే కొంచెం ఆ మసాలాలో అది కుక్ అయితే మనకి అయిపోయినట్టు. ఇంకా గరం మసాలా ఏమి యాడ్ చేసుకుందాం? లాస్ట్ లో గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే ఒకసారి చూద్దామండి. ఓకే యాక్చువల్లీ దగ్గర పడింది. కొద్దిగా గరం మసాలా, పల్లి పేస్ట్ మంచి మెల్ వస్తుంది కదా. ఓకేనా? అయిపోయిందండి. అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బెండి మసాలా కర్రీ రెడీ. ఓకే ఓకే అండి. మరి బెండి మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి మసాలా కర్రీ తయారు చేసే విధానం, ముందుగా వేరుశనగ పలుకుల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి మసాలా కర్రీ రెడీ. బెండి మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు చాలా సింపుల్ గా మసాలా కర్రీ. సో ఇలా కొన్ని మనం చెప్తూ ఉంటాం కదండి, సింపుల్ గా చేసుకునే డిష్లు కొన్ని బాగుంటాయి. బాగుంది. బెండితో ఆ పల్లి పేస్ట్ అనేది కొంచెం బాగుంది, టేస్ట్ కాంబినేషన్ టేస్ట్ గా బాగుంది. సో చూసారు కదండి, సింపుల్ గా జస్ట్ పల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా మంచి టేస్ట్ యాడ్ అయింది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం రాజుగారు ఏం చేస్తున్నారు. సో రాజుగారు ఈ రోజు ఏం నేర్పిస్తున్నారు? పెద్ద వంకాయతో స్వాన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం మనకు మంచి సైజ్ లో ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ దీనికి ఏంటంటే కొంచెం బేస్ కట్ చేసేసుకోవాలి. ఓకే, సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు ఇలా ఓపెన్ చేసి వదిలేస్తాం. సో దీనికి జిగ్జాగ్ కట్. సో దీంతో అయినా పప్పాయతో అయినా కూడా చేసేసుకోవచ్చు మనం. అది సైజ్ మనకు దొరుకు, ఈ సైజ్ లో మనకు మంచిగా దొరికితే సో వాటితో అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం ఓపెన్గా కనపడడానికి వాటి వెనకల్లో మనం టూత్ పిక్స్ పెట్టేసుకోవాలి. సో ఇవి పెట్టే ముందుగా ఇక్కడ టేల్ అనుకున్నాం కదండి బేస్, సో అది పెట్టడానికి సో ఇక్కడ ఒక చిన్న ఘాట్ పెడుతున్నాను. సో దీంట్లోకి ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని కూడా జిగ్జాగ్ కట్ చేసేసాది రౌండ్గా. సో రెండు వైపుల సో ఇక్కడ వచ్చేస్తుంది ఇది. సో నెక్స్ట్ వీటికి వెనకట్టలు చిన్న ఇలా టూత్ పిక్ పెట్టేస్తే అది అక్కడ అలా స్టాప్ అయిపోతుంది. సో ఓపెన్ గా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ కొంచెం స్లాండ్ గా కట్ చేస్తున్నాం. సో స్టెమ్ పార్ట్ తీసేసి ఇక్కడ బీక్ పెట్టడానికి కట్ చేసేస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాలి. సో బీక్ వచ్చేసి క్యారెట్. సో ట్రిమ్ చేస్తున్నాను. సో మనకు కావాల్సిన షేప్ లో దీన్ని మనం ట్రిమ్ చేసి తెచ్చేసుకోవచ్చు. రైస్ వచ్చేసి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసేసి ఐస్ వచ్చేసి మిరియాలు పెడుతున్నాండి.
స్వాన్ రెడీ. రెడీ, నైస్. సో స్వాన్ రెడీ అయిపోయిందండి.